ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపుగా విలీనం అయిపోయింది అనేది, ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విలీనం కాబోతుంది అనే తాజాగా ఒక ప్రచారం అయితే ఊపందుకుంది సోషల్ మీడియా వరకు. దీనికి కారణం ఏంటి అంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని విలీనం చేయబోతున్నారు త్వరలో. అంటే విలీనం మీన్స్ ఆ ముగ్గురు వచ్చేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కోల్పోతుంది అనేది, ఆ ముగ్గురు వస్తే దాదాపుగా టీడీపీ ఖాళీ అయిపోతుంది అనేది. అయితే ఇందుకీ ఆ ముగ్గురు ఎవరు ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా పేర్లు అయితే ఇంకా రాలేదు, కానీ కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే పార్టీ మారడానికి ఇప్పుడు ముగ్గురు రాష్ట్ర స్థాయి నేతలు సిద్ధమవుతున్నారట. తమ వర్గంతో కలిసి వాళ్ళు ఇప్పటికే బయటకు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. తెలుగుదేశం పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే అక్కడ తెలంగాణలో ఎటువంటి సీన్ అయితే రిపీట్ అయిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి సీన్ రిపీట్ అవ్వబోతుందా అంటే రేపు పొద్దున్న తిరుపతి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటో బయటకు వస్తుంది. తిరుపతి ఎన్నికల ప్రచారం ఇప్పటికే చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనుకున్న స్పందన రాకపోయినా, వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయినా, ఇంకా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ లేదు అనుకున్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో తాము ఇమడలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ముగ్గురు బయటకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా వస్తే కనుక పార్టీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.